హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనం వచ్చేసాం మేడారం సంబక్క సారక్క జాతర దగ్గరికి అండి. సో జాతర అయితే మనకి ఫిబ్రవరిలో 21, 22, 23, 24 ఈ 4 డేస్ అయితే ఘనంగా అయితే జాతర అనేది జరుగుతుంది కదా. సో మేమైతే ఇంకా సంక్రాంతి టైంలో అయితే ఎప్పుడూ వస్తామండి. ఈసారి కూడా ఏంటంటే ఇంకా సంక్రాంతి అయిపోయాక అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసారుగా జంపన్న వాగులు అయితే ముందు స్నానాలు చేసి తర్వాత మనము దర్శనానికి అనేది పోవాలి. సో ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య, అలాగే అత్తయ్య కూతురు, చిన్న అత్తయ్య పెద్ద కూతురు అండి, తను అత్తయ్య వచ్చింది. అలాగే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చారనమాట. సో వాళ్ళు 4 మెంబర్స్, మేమైతే ఇంకా మొత్తం 6, 6, 4, 10 మెంబర్స్ అయితే అందరం కలిసామన్నమాట. సో ఇక్కడ జంపన్న వాగులు కొబ్బరికాయ కొట్టి వాగులు వేశాక ఇంకా తర్వాత మనము దర్శనానికైతే స్నానాలు చేసి ఇంక వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అనేది కొడుతున్నాను నేను. తర్వాత మేమైతే రూమ్ తీసుకున్నామండి. రూమ్ వచ్చేసి 1500 అయితే పడింది. ఇక్కడ చలి బాగానే ఉందండి, అలాగే పబ్లిక్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము వచ్చిన రోజైతే 2 లక్షల మెంబర్స్ అయితే వచ్చారు. అక్కడ ఫుల్ జనాలు అయితే ఉన్నారండి, అందరూ వెహికల్స్ అయితే తీసుకొచ్చి వంటలు చేసుకోవడం, మొక్కలు అనేది చెల్లించుకోవడం. సో ఈసారి అయితే ఇంకా మా వారికి మొక్క అయితే బంగారం మొక్క అయితే చెల్లించుకున్నామన్నమాట. పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బంగారం అయితే చెరొక్క గడ్డ అయితే చిరాఫ్ అయితే ఇంకా నెత్తన పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ నుండి అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం గద్దెల దగ్గరికి. సో చాలా చాలా బాగుందండి ఈసారి కూడా, ఎందుకంటే ఫుల్ పబ్లిక్ అయితే వచ్చారు. ప్రతి అంటే ఇది 2 నెలలకు ఒకసారి వచ్చే జాతర కదా. సో మధ్యలో అయితే మేము ఇంట్లోనే పూజ అనేది చేసుకుంటాము. సో ఇక్కడ నుండి అయితే ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం, మీరు కూడా మొక్కుకోండి. మనుషులే వస్తారు మమ్మల్ని అందరిని నిన్న. ఇంకా సమ్మక్క దగ్గర, సారక్క దగ్గర అయితే ఇంకా దర్శనం అనేది అయిపోయింది అనమాట. సో మనం ఏదైతే ఇంకా తెచ్చుకున్నామో అవన్నీ అక్కడ సమర్పించి చీరలు కానీ అలాగే బ్లౌజులు, గాజులు అన్నీ ప్రతివి అయితే ఇంకా సమర్పించి మొక్కుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో చాలామంది వస్తూ వెళ్తున్నారనమాట. నైట్ అయినా కానీ, నైట్ అయితేనే మనకి దర్శనం అనేది కొంచెం తొందరగా అవుతుంది. డే టైంలో అయితే అంత తొందరగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉండేయండి, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ అయితే వస్తున్నారు ఇప్పటికే. సో ఇంకా జాతర వరకు ఎంతమంది ఉంటారో ఏంటో తెలియదు. సో ఇదండి, మేమైతే ఇంకా మా వారికి బంగారం మొక్కలు అయితే చెల్లించుకొని ఇంక ఇలా పూజలు అనేది చేసుకున్నామన్నమాట. సో నెక్స్ట్ డే కూడా దర్శనానికి వెళ్ళాము, ఆ వీడియో కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై బై.